త్రివేణి సంఘం పోతాడేమో అని అప్పుడు అతిక తీసుకొని కుంభకోణం పోయి అక్కడ చూడటమే ఆలస్యం. ఆయన బాధపడి తొలగిపోయినాయి కాబట్టి ఉరికిరాలా ఆయన అక్కడే ఉంటాను. ఇంతటి శక్తి ఉందే కంటితో చూసినంత మాత్రానే నా జబ్బులన్నీ పోయినాయి, నేను ఇక్కడి నుంచి పోను, నా జీవితం అంతా ఇక్కడే గడుపుతాను అన్నమాట. కరెక్టే కానీ నేను నమ్ముకోని నీ భార్య ఉంది ఇంటి దగ్గర, మరి ఆమెనేం చేస్తాము? కాబట్టి తప్పు బండి నడిచేటప్పుడే రిపేర్ చేసుకోవాలి, పోయి తిరుపతిలో ఉండు. నీలో నేనుండి నీకు కావాల్సిన అన్ని నేను చూస్తుంటా అని చెప్పాను. నీలో ఉంటాను అన్నాడు కాబట్టి ఆ నీలో ఉండి శాస్త్రి గారిలో ఉండి ఆ పిల్లవాడికి సుపుత్ర ప్రాప్తి రస్తు అని అభయం ఇచ్చింది ఆయనే. కరెక్ట్గా సంవత్సరం గడిచింది. ఈయన ఎప్పుడులాగానే ఎప్పుడు పేపర్ పొద్దున్నే పేపర్ చదువుతూ కూర్చుంటాడు. వాళ్ళు వచ్చి పిల్లవాడు పుట్టారు మా పిల్లవాడు వాళ్ళకి సంవత్సరానికి, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆయన పాదాల మీద పెట్టి పండబెట్టారు మొహం జల్లటల్లా వాళ్ళకి పలకరేయటానికి. ఆ పిల్లవాడు పాదాలు తాగుతూ ఉన్నాడు కదా, పిల్లవాడికి చేతులు తగిలాక ఆయనకి స్పర్శ తగిలి ఇంత చూస్తాడు పేపర్లోంచి. ఇప్పుడు పిల్లవాడు పాదాల మీద ఉంటాడు, వెంటనే పేపర్ చూసి చూస్తాడు, ఆ పిల్లవాడిని తీసుకుంటాడు, పిల్లవాడిని తీసుకొని చూసి వాళ్ళని చూస్తాడు, ఎదురు వాళ్ళు ఉంటారు, నోట్లోంచి మాట కూడా రావట్లేదు వాళ్ళకి, దండం పెడతారు. మా దిత్తం పోయిపోయింది, మమ్మల్ని క్షీణించండి. ఈరోజు తెలుసుకున్నాం మీరు అన్నది కాదు అని మీరు అన్నారు, మీరు అనలేదని కూడా మాకు అర్థమైంది. మా తప్పులు మన్నించమండి, నేనే కొన్ని మన్నించటాను. మాషిగారి ఆశీస్సులు మీకు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లగాడు జన్మించాడు 60 సంవత్సరాల తర్వాత. ఆ పిల్లవాడి పేరు సుబ్రహ్మణ్యం అని పెట్టాడు శాస్త్రి గారిని పెట్టింది, సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆ పిల్లవాడిని నేను చూశాను, అంటే నాకంటే పెద్దవాడు. నేను తాతగారి దగ్గరికి వచ్చిన కొత్తళ్ళు, ఇప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితం మాట. ఆయన ఆల్ ఇండియా రేడియోలో పెద్ద ఆఫీసర్, ఆల్ ఇండియా రేడియో విజయవాడ వచ్చి తాతగారు ఉన్నారు ఇక్కడ అని తెలిసి, వీళ్ళందరికీ తాతగారు ఏం తెలుసు అండి, అందరికీ తెలుసు తాతగారు. ఈ యోగంలో విభూతి పెట్టి పంచదార పెడితే పారిపోవాల్సింది ఏ ప్రాబ్లం అయినా. అంత శక్తిమంతులు ఎవరు లేరు, శాస్త్రి గారు ఉండేవారు, శాస్త్రి గారి తర్వాత కాబట్టి ఆయన తాతగారిని చూడడానికే గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చినప్పుడు ఆ బాబు నేను చూశాను, అంటే బాబు అంటే నాకంటే పెద్దవాడే, అప్పుడు పుట్టినప్పుడు బాబు. ఎవరైనా మాట్లాడతారు ఆయన తండ్రులు ఇంతమంది వస్తున్నారు అండి. మాస్టర్ నేను కూడా ఇక్కడ పక్కనే వాళ్ళ మగలి అయినా కానీ నా బిడ్డకి 30 సంవత్సరాలైనా ఇక్కడ అది నిలబెట్టాల దగ్గర పెట్టుకోమ్మా. హలో, నమస్కారం అండి అందరికి. నా పేరు చంద్రకేశ్వరి, మాది పక్కనే ఉన్న మంగళగిరి. 8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ ఆశ్రమం ఉందని చెప్పి నాకు తెలియదు, మా పక్కనే కదా. అయితే నేను ఎందుకో తెలియకుండా ఫోన్లో చూస్తున్నా వీడియోస్ చూస్తుంటే మాస్టర్ శ్రీని గారు చూస్తే ఈ గురువు గారు తెలియటం అని చెప్పేసి నేను వింటున్నా మాస్టర్ గారి వీడియోస్ అవి వింటూ ఉంటే, ఆ చక్రవర్తి గారు ఇక్కడ ఉన్నారు తెలియకుండా చక్రవర్తి గారికి, నేను అసలు ఈ యోగం నాకు రావడానికి ముఖ్య కారణం మా పెద్దపాయండి. మా
చెడ్డ సామాజిక అలవాటు పడి పిల్లల్ని కాదు పట్టించుకోలేదని మాతో నేను చక్రవర్తి గారికి ఫోన్ చేశా చేస్తే మీరు మాత్రాన్ని వెళ్ళి తాతగారు చూసుకుంటారని చెప్పారు చెప్తే సరే అవుతారు వచ్చిన తర్వాత తనకు నిజంగా మార్పు వచ్చింది ఇక్కడికి వచ్చాము పౌర్ణానికి వాటికి నిన్న ఏమి చేస్తున్నాను ఈ సమస్య ఎలాగా ఈ పిల్లలు ఇంత చెడ్డ సమాచారం మాట్లాడతారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎలాగా అని చెప్పేసి బాధకు నేను వచ్చాను కానీ అలా ఉండటం కూడా నాకు కొంత మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ పిల్లవాడు అలా ఉండబట్టే నేను తాతగారు ఆశ్రమానికి తాతగారి పాదాల దగ్గరికి చేరుకోగలిగాననే ఒక ఆనందం పడుతుంది ఇలా వస్తూ ఉంటే పిల్లలు ఇద్దరు ఇలా ఉన్నారు ఎలాగా తాతగారు మరి మార్పు రావాలి అని చెప్పేసి ప్రేర్ చేసుకున్నా చక్రవర్తి గారు ఒకటే చెప్పారు प्रति संडे बाधन मार्पी भार्य पिछले तक चूस पद्धति दाख मीवी गारी चक्रवर्ती गारी पद्धन आयन नमस्कार अला पचय दी वस्तू प्रति आदिवार वस्तना कुरी वस्तना अच्छे इंकोड़ी अटे मन की एनआरए पक्ने गत प्रभु चंद्रबाबुना गार कटो हाउस उ प्रभुत् नागुद वेटा प्रभुत्में इंतवरक इवेस्टी अद्दी बाधा पड़ता इवाले अभी मैं प्रेरकोस्ते प्रेरको वाल मरमोनी एक्ड़ा इवे मन की मन इंड मटू मिट इं पदे वरवे मंद की नीन पातगा अड़क वाल पदहे वरवे मंद इचाई अवकाश रामकोट गुरुगारी धन्यवाद।